हाय फ्रेंड्स, वेलकम टू सत्य किचन। ईरोजे टेस्टी हेल्दी टिफिन अच्छे चूदमी पेसर पुनकल नैन पुटना पेसर गुड़ तस्कना अवैते मन मिनपे विधा नाबड़ता गंटल मुद्दे पेसर गुड़ नाबा पट्टे पेसर पपना यूज चेयचु नैन पट्ट तो उसर गुड़ते नफि की रेडी चूँ నేను 5 గంటల ముందైతే పెసరగుళ్ళు నానబెట్టేసానండి। తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు తీసుకున్నాను, రెండు మూడు సార్లు కడిగేసి అయితే నేను నానిన తర్వాత పక్కన పెట్టాను। తర్వాత దాన్ని గ్రైండ్ చేయాలండి। మనం గార్లిక్ పిండి ఏ విధంగా అయితే గ్రైండ్ చేస్తామో అదే విధంగా గ్రైండ్ చేయాలి। గ్రైండర్లో వాటర్ అనేది ఎక్కువ యూస్ చేయకుండా, ఎక్కువ వాటర్ అనేది వేయకుండా మన గార్లిక్ పిండి ఏ విధంగా అయితే మనం రుబ్బుతామో అదే మాదిరిగా అయితే పెసరపప్పుతో కూడా రుబ్బాలి గార్లిక్ పిండి లాగా। దాంట్లో నేను కొంచెం అల్లం అనేది వేస్తున్నాను, కొంచెం కచ్చాపచ్చాగా దంచి అల్లం అనేది వేస్తున్నాను। ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి అయితే పచ్చిమిరపకాయలు కూడా గ్రైండర్ లో వేసానండి। అది కూడా బాగా కచ్చాపచ్చాగా నేవి నలుగుతుంది మనకి। వాటర్ ఎక్కువ పోయకూడదు, పల్చనైపోయి మళ్ళీ ఆయిల్ అనేది ఎక్కువ తీసేసుకుంటుంది మనం పునుగులు వేసేటప్పుడు। చూసారా ఆ మాదిరిగా అయితే ఉండాలి మనకి టిఫిన్ కి పునుగులకి। పిండి అంతా రుబ్బేసిన తర్వాత ఒక బౌల్ లో తీసేసుకుని పిండిలో కొంచెం salt జీలకర్ర యాడ్ చేసి కలపాలండి। కలిపిన తర్వాత అయితే మనం ఆయిల్ పెట్టుకుందాము। జీలకర్ర వేయటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది। ఆయిల్ వేడెక్కినాక మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పునుగు అనేది వేసుకోవాలి। మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టైతే మనం ఫ్రై చేయాలండి అన్ని। చూసారా సండే అప్పుడు అలాగైతే అందరూ ఇంటికాడ ఉంటారు కాబట్టి మనకి ఇలాగా పెసర మునుగులు చేసుకుంటే అందరూ చక్క తినడానికి అయితే చాలా బాగుంటుంది। మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాలి, హై ఫ్లేమ్ లో పెడితే లోపల అనేది ఉడకదు। చూసారా మనకి టేస్టీ పెసర పునుగులు అనేవి రెడీ అయిపోతున్నాయి। దీంట్లోకి చట్నీ అయితే నేను షార్ట్ వీడియో పెట్టే చూడండి, డైలీ చట్నీ ఇబ్బంది పడకుండా ఈజీగా చేసుకునేలాగా। చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి। మన టేస్టీ టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి। ఈ చట్నీ ప్రాసెస్ కూడా మీకు పచ్చి పచ్చిమిరపకాయలతో అయితే చట్నీ అనేది డైలీ ఈజీ పద్ధతిలో అయితే చేయొచ్చు, అది ఒకసారి షార్ట్ వీడియోలో చూడండి। की वीडियो नचते लाइक शेयर सब्सक्राइब चाहिए। थैंक यू फॉर वाचिंग, बाय नी।